ఇక పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలు తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్ను పెంచేందుకు ఉద్దీపనుల ఉండవచ్చనే అంచనాలతో పాటు కంపెనీలపై సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బడ్జెట్పై ఉన్న అంచనాలను వివరించడానికి మా ప్రతినిధి విజయసారథి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విజయసారథి చెప్పండి. చాలా కీలకమైనటువంటి మూమెంట్ ఇది అని చెప్పాలి. ముఖ్యంగా ఒక మా ఆర్థిక బడ్జెట్ ను ఒక మహిళా మంత్రిగా మొదటిసారి పూర్తి స్థాయిలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం అనేది ఒక హిస్టారికల్ మూమెంట్ గా చెప్పాలి. ఇక అది పక్కన పెడితే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెడుతున్న తొలిసారి పూర్తి బడ్జెట్ గా చెప్పాలి. మరోవైపు ఫిబ్రవరిలో ఆల్రెడీ ఓటన్ అకౌంట్ బడ్జెట్ చూసాం, దాని కొనసాగింపుగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. అయితే ఈసారి పూర్తి స్థాయి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొన్ని కీలకమైన అవసరమైతే కొన్ని సంస్కరణలు కూడా తీసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ లో కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు అలాగే కఠిన నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే మరోవైపున మధ్య తరగతికి సంబంధించి వ్యాపార వర్గాలకు సంబంధించి కూడా కొన్ని రాయితీ ఛాన్స్ అయితే కనబడుతుంది. పూర్తి అంటే నిర్మల సీతారామన్ కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ విషయంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు 5 లక్షల వరకు ఉంది, దాని మరొక పెంచాలనేది ఆలోచన ప్రభుత్వ ఆలోచన కాబట్టి ఆ విధంగా వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. మరోవైపున జిఎస్టీ కానీ డిమోనటైజేషన్ కానీ ఈ రెండింటి వల్ల లాస్ట్ టైంలో గవర్నమెంట్ లో కాస్త వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది, దాన్ని పెంచేందుకు గాను వ్యాపార వర్గాలకి కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన. ఆ విధంగా కూడా వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ఏపీకి సంబంధించి అన్ని విధాలు ఆదుకుంటామని పదే పదే మోడీ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా రూపా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో తిరుపతి వచ్చి మొన్న కూడా మోడీ అన్ని విధాలు మేము ఆదుకుంటాం ఏపీకి అని చెప్పిన నేపథ్యంలో ప్రత్యేక హోదా లాంటిది కాకపోయినప్పటికీ కొన్ని భారీగా రాయితీలు అదేవిధంగా కొన్ని నిధులను పరిశ్రమల్ని అలాగే సంస్థలని ఏపీకి కేటాయించే అవకాశం ఉంది అంటే ఇప్పటికే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. పైగా పార్లమెంట్ లో ఫోర్త్ లార్జెస్ట్ పార్టీగా ఉంది వైసీపీ, అది ఇక్కడ అధికారంలో ఉంది ఏపీలో. ఎలాంటి పరిస్థితి వాళ్ళు మంచి చేసుకోవడానికి కూడా కొంత డెసిషన్ తీసుకుంటారో అనుకూలంగా అంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతుంది. ఏపీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రస్తుతం ఊహాగానాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా సంస్థలు అలాగే రైల్వే బడ్జెట్ సంబంధించి ఇంతకుముందు ఇప్పటికే మనకు రైల్వేస్ ను ప్రకటించినప్పటికీ దాంట్లో చాలా మార్పులు చేర్పులు చేయాలని కూడా డిమాండ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ వైజాగ్ కి సంబంధించి వాల్సీ రివిజన్ ని ఏపీలో కలపాలి అంటూ, సో ఏపీ జోన్ లో దానికి అనుకూలంగా బడ్జెట్ లో నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశాంతంగా మిగిలింది. అలాగే కొన్ని కొత్త రైళ్లు కూడా కావాలి ఏపీ నుంచి, రద్దీ పెరిగింది, రైళ్లు తక్కువైపోయి అంటూ కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ విధంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు అలాగే పెట్రో యూనివర్సిటీ లాంటి వాటిని కూడా ఏపీకి ఇవ్వాల్సి ఉంది. చెన్నై పెట్రో క్యారెక్టర్ సంబంధించి కూడా కొన్ని కీలకమైన రాయితీలు నిధులు కేటాయించాల్సి ఉంది. ఇలాంటివన్నీ డెసిషన్స్ తీసుకుంటారన్న ఆలోచన అయితే ఉంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని అదనపు నిధులు పోలవరానికి కొన్ని వేగవంతంగా కొన్ని అదనపు నిధులు అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు మాకు కేంద్రం కట్టిన అభ్యంతరం లేదు, మాకైతే ప్రాజెక్ట్ పూర్తవడం ముఖ్యమంటూ ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు బడ్జెట్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా మాత్రం మొదటి 10 గంటలకి ఈ తన కార్యాలయం నుంచి బయలుదేరతారు ఆర్థిక శాఖ మంత్రి. 11 గంటలకి పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో నిర్మల సీతారామన్ మాట్లాడబోతున్నారు. రాజు రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సారథి.
నేడు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలు ఆశలు పెంచుకున్నా తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు 40,000 రూపాయల జీతం దాటిన వారికి, అంటే వార్షిక ఆదాయం 5,00,000 రూపాయలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్పై అంత ఆశలు పెంచుకున్నారు. పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలు తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్ను పెంచేందుకు ఉద్దీపనలు ఉండవచ్చనే అంచనాలతో పాటు కంపెనీలపై సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలు ఉన్నాయి.